సో హలో ఫ్రెండ్స్, అక్కడ మీరు చూస్తున్నారు రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మన కిట్ అంటే ఫుల్గా నేను వాడే కిట్ని అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఈ కిట్ ఏంటంటే మనం ప్రొఫెషనల్గా ఒకవేళ వెడ్డింగ్ చేయాలని అనుకుంటే, హై ఎండ్లో మనం ఒకవేళ వెడ్డింగ్ చేయాలనుకుంటే ఒకేసారి మనకి 3-4 కెమెరాస్ వాడాలి. ఆ టైం వచ్చినప్పుడు మాత్రం ఏం కిట్ వాడతాను అనేది దానికోసం అయితే వీడియో అయితే చేస్తాను అనమాట. సో అందరూ ఒక్కొక్కరు ఒకటి వాడతారనమాట. కాకపోతే మనం ఏదైతే వాడుతున్నామో అది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. క్యాండిడేట్ కానీ లేకపోతే నార్మల్గా మీరు ఫోటోగ్రఫీ కానీ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్కడున్న కెమెరాస్ ఏదైతే ఉన్నాయో ఇందులో నేను వాడే వాటి గురించి అయితే మాట్లాడతాను అనమాట. కొన్ని ఇందులో లేని కూడా ఉన్నాయన్నమాట. కొన్ని అంటే నేను బయటికి వెళ్ళిన అయితే లెన్స్ ఉన్నాయి. సో వాటి గురించి చెప్పను. సో ఇక్కడ ఉన్న వాటి గురించి మాత్రమే మాట్లాడతాను. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టు సోనీకి సంబంధించిన కెమెరాస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది 7-3 కెమెరా అనమాట. ఇది 7-3 కెమెరాని, ఇది 7C కెమెరా అనమాట. సో ఈ మూడు కెమెరాలు మెయిన్ అనమాట. ఇక్కడ 7-3 ప్లేస్లో మనం ఇంకెక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. 7-4 పెట్టుకోవచ్చు, లేకపోతే 7.5 పెట్టుకోవచ్చు, 7S3 పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మనం క్యాండిడేట్ తీయాలనుకున్నా లేకపోతే వీడియోగ్రఫీ చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూడిట్లో మనం ఒక కెమెరాని అయితే వీడియోకి బేస్డ్గా ఉన్న కెమెరా అయితే పెట్టుకుంటాం, లేకపోతే NX100 ఏదైతే ఉంటుందో ఆ కెమెరాని అయితే వాడుకుంటాం. సో స్పెసిఫిక్గా మనం క్యాండిడేట్ తీయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా S3 అనే కెమెరాని కానీ లేకపోతే ఆ బేసిల్లో ఉన్న వీడియో బేసిల్లో ఉన్న కెమెరాస్ అయితే వాడుకుంటాను. నేను 7C కూడా తీసుకుంటాను. 7C కూడా కలర్స్ అయితే చాలా బాగా వస్తాయి. సో మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ మూడు బాడీస్లో, అంటే ఈ మూడు బాడీస్లో ఏదో ఒక బాడీని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్టుంటే జనరల్గా 24-105 లెన్స్, OSS లెన్స్ అయితే వాడుతున్నాను అనేది. ఇది సబ్జెక్టుకి సంబంధించిన లెన్స్ అనమాట. లేటెస్ట్గా అంటే మనం బాడీతో పాటు మనకి ఇంకో లెన్స్ అయితే వచ్చింది, అది మనం చూసుకుంటే 28-70 లెన్స్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది 28-70, ఇది సబ్జెక్ట్ లెన్స్ అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు ఈ బాడీ కొనుక్కునేటప్పుడు ఈ లెన్స్తో కొనుక్కోవాలా లేకపోతే ఓన్లీ బాడీ కొనుక్కుంటే సరిపోయిందని. నా ఉద్దేశం ప్రకారం అయితే ఓన్లీ బాడీ కొనుక్కుంటే సరిపోయింది. ఈ కిట్ లెన్స్తో మనం పెద్దగా పని అయితే ఏం చేయమన్నమాట. సో ఇది మనకు అంతగా ఉపయోగపడదు. కానీ అంటే అసలు ఏ లెన్స్ కొనుక్కోకుండా కెమెరా కొనుక్కు కావాలనుకున్న వాళ్ళు అవుతుంటారో వాళ్ళైతే మాత్రం ఈ లెన్స్ కొనుక్కోమని చెప్తాను. సో దీంట్లో క్వాలిటీ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే ఉండిద్దని నేను చెప్పను అనమాట. అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంత అయితే ఉండదు. జస్ట్ ఏంటంటే కిట్ లెన్స్ లాగే పనిచేసింది. సో దీని నుంచి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దనమాట. జస్ట్ ఏదో ఒక లెన్స్ కావాలనుకుంటే లెన్స్ కొనుక్కోండి, లేదు నా దగ్గర లెన్స్ కలెక్షన్ ఉంది అని అనుకుంటే మాత్రం ఓన్లీ బాడీ కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 7C కెమెరా అనమాట. సో ఇది కూడా అంతే సేమ్, మీరు ఓన్లీ బాడీ, నేనేం కొన్నా ఓన్లీ బాడీలో కొంటాను. సో లెన్స్ అనేది సపరేట్గా అయితే కొంటా ఉంటాను అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 30mm లెన్స్ అనమాట. సో ఇది DGDN లెన్స్, అంటే దీంట్లో మనకి రెండు లెన్స్లు అయితే ఉంటాయి. ఇది సిగ్మాకి సంబంధించిన లెన్స్ అనమాట. ఇది 35mm లెన్స్ అనమాట. దీంట్లో మనకి రెండు రకమైన లెన్స్ ఉన్నాయి, ఒకటి లాట్ లెన్స్ ఉంది, ఇంకోటి కాంటెంపరీ లెన్స్ ఉంది. సో ఇదేంటంటే ఓల్డ్ లెన్స్ అనమాట. కొత్త లెన్స్ అనేది DGDN ఆర్ట్ లెన్స్ కాకుండా DGDN లెన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇది ఓన్లీ డీజీ లెన్స్ అనమాట. సో దీంట్లో ఇంకొక వర్షన్ కూడా ఉంది. సో దీని ప్రైస్ మనకి అరౌండ్గా కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ ఏంటంటే బిల్ట్ క్వాలిటీ చాలా బరువుగా ఉంటుంది, చూడటానికి కొంచెం హెవీగా అయితే ఉంటుంది. కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే దీనిలోంచి 35 అనేది ఒక సింగిల్ ఫోకల్ లెంత్ అనమాట. దాంట్లో బొకే ఎఫెక్ట్ కానీ లేకపోతే దీంట్లోంచి అవుట్పుట్ కానీ వీడియోస్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ట్రస్ట్ మీ బ్యాగ్ లేదో కెమెరా ఉంటే, ఈ లెన్స్ ఒకటి ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు వీడియోగ్రఫీలో ఫోటోగ్రఫీలో రెండింటిలో హెల్ప్ అయితే అనమాట. ఖచ్చితంగా కొనుక్కోమని చెప్తాను. కాకపోతే DGDNలో మనకి రెండు లెన్స్లు ఉన్నాయి కాబట్టి లేటెస్ట్కి వచ్చిన లెన్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. లేదు మనకి సెకండ్ హ్యాండ్లో ఓల్డ్ లెన్స్ వచ్చినా పర్లేదు, అంటే ఇది ఓల్డ్ లెన్స్ అనమాట, ఇది కొనుక్కోవడానికైనా ట్రై చేయండి. ఇది ఆర్ట్ లెన్స్ అనమాట, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మీకు రెండు రకమైన 85 లెన్స్లు చూపిస్తాను. సో ఈ రెండు 85 లెన్స్లు అనమాట. ఒకటి ఏంటంటే సోనీకి సంబంధించిన 85 లెన్స్ అనమాట, ఇది 1.8 లెన్స్. ఇదేంటంటే జైస్కి సంబంధించిన లెన్స్ అనమాట. సో ఇది కూడా ఎక్స్పెన్సివ్ లెన్స్, ఈ రెండు ఎక్స్పెన్సివ్ లెన్సే. కాకపోతే దీని ప్రైస్ మనకి 48,000-45,000 అయితే ఉండేది అనమాట. ఈ జైస్ బ్యాటరీస్ మాత్రం చూసుకున్నట్లుంటే మనకి సుమారుగా 80,000 చిల్లర అయితే ఉందన్నమాట. సో ఈ లెన్స్ ఇంకా ఎక్స్పెన్సివ్ అయితే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఒక్కొక్కరు ఒక్కో చోట ఒక్కో ప్రైస్లో అమ్ముతూ ఉంటారు కాబట్టి. సో దీని బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే దీనిలోంచి వచ్చే కలర్స్ కానీ లేకపోతే దీని బిల్ట్ క్వాలిటీ చూసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక ప్రీమియం ప్రొడక్ట్లా ఉంటుంది. చాలామందికి జైస్ వాడలేవాడు మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నా కానీ మనకి చాలా నచ్చింది అనమాట ఈ లెన్స్. దీని అవుట్పుట్ అనే కలర్స్ కానీ లేకపోతే దీని బొకే ఎఫెక్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడొచ్చు మీరు, ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీరు ఫొటోస్ తీయాలనుకున్నా వీడియోస్ తీయాలనుకున్నా కానీ మీకు ఇట్లాంటి జైస్ అయితే అవసరమైందని నా ఉద్దేశం అనమాట. అంటే మీరు డబ్బులు పెట్టగలిగి అఫోర్డ్ చేయగలుగుతాను అనమాట. సో ఒకవేళ నేను అంత లెన్స్కి నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టానని మీరు అనుకుంటే మాత్రం, సో సింపుల్ అనమాట, జస్ట్ మీరు సోనీని అయితే పికప్ చేసుకోండి. ఇది ఒక 45,000 అయితే ఉండేది. దీనిలో కూడా అవుట్పుట్ అనేది మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. సో బిల్ట్ క్వాలిటీ పరంగా చూసుకున్నా కానీ లేకపోతే మనకి ఫీచర్స్ పరంగా చూసుకున్నా కానీ బొకే ఎఫెక్ట్ చూసుకున్నా కానీ వీడియోకి ఫొటోస్కి అన్ని కంపారిజన్ చేసుకుంటే, సో ఈ రెండు లెన్సుల్లో మనకి ఈ రెండు లెన్సులు ఈక్వల్గానే పనిచేస్తాయి. కాకపోతే దీంట్లో ఇంకొంచెం
ఎక్కువ కలర్స్ కానీ లేకపోతే ఎక్కువ బొకే కానీ మనకు కొంచెం కనిపించింది అనమాట. సో కంపేర్ టు దీంతో చూస్తే అనమాట. అలా అని చెప్పి ప్రైస్ లో కూడా వేరియేషన్ 30-40 వేరియేషన్ ఉంది కాబట్టి ఆ మాత్రం మనకి కనిపించింది అనమాట. కానీ ఈ లెన్స్ నే నేను వాడతాను, ఈ లెన్స్ చాలా తక్కువ వాడతాను. ఇది 7S3 బాడీలకి అలాంటి వాటికైతే వాడతాం అనమాట. సో నార్మల్గా వాడాలంటే మాత్రం ఈ లెన్స్ అయితే సరిపోయిద్ది మీరు ఒకవేళ బడ్జెట్లో వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లుంటే 55 లెన్స్ అనమాట ఇది. సో మీ అందరికీ తెలుసు ఇది 55, ఇది కూడా జైస్కి సంబంధించింది. సో 55mm లెన్స్ అనమాట, ఇక మీరు చూడవచ్చు 1.855 లెన్స్ అనమాట ఇది. కాకపోతే ఈ లెన్స్ అసలు దేనికోసం వాడతారు అని అంటే ఖచ్చితంగా మీరు సినిమాటిక్ వీడియోస్ చేస్తూ ఉంటే మాత్రం, లేకపోతే క్యాండిడేట్కి సంబంధించిన వీడియోస్ తీయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ బ్యాగ్లో ఇది 85mm ఎలా ఉంటుందో 55mm కూడా ఉండదు అనమాట. ఎందుకనంటే ఇప్పుడు 85mmకి 50mmకి మధ్యలో మనకి ఏదైతే ఫోకల్ లెంత్లో డిస్టెన్స్లో తేడా ఉందో, సో కొన్నిట్లో మనకి 85 సరిపోదు అనమాట. అలాంటి ప్లేసుల్లో మనం 55 వాడతాం. సినిమాటిక్ స్టైల్ వీడియోస్ కోసం అయితే మనం దీన్ని వాడతాం అనమాట. సో దీన్ని వాడే వాళ్ళకి ఇది ఎలా వాడచ్చు ఏంటి అనేది అన్ని తెలిసిపోయి ఉంటాయి. సో ఇది కొనాలా లేదా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మీ దగ్గర 85 ఉన్నా మీరు అఫోర్డ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఒక 55 అయితే మీ బ్యాగ్లో వేసుకోండి. ఇది జైస్ అని వేసుకోవాలని లేదు, జస్ట్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు. మాక్సిమం సిగ్మా కానీ టామ్రాన్ కానీ మనకి చాలా కంపెనీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో అందులో శామ్యాంగ్ కానీ ఏదో ఒకటి ప్రైస్ అవైలబిలిటీలో ఉన్నది మనం 55mm ఫోకల్ లెంత్ ఉన్న సోనీ అయినా మనం తీసుకొని ఒకటి బ్యాగ్లు అయితే వేసుకోండి అనమాట. ఎందుకంటే మీరు ఒకవేళ వీడియో బేస్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటే మాత్రం, లేకపోతే ఫొటోస్ బేస్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నా కానీ మీకు ఖచ్చితంగా మీకు ఆ లెన్స్ అనేది ఉపయోగం అయితే పడింది అనమాట. సో దీంట్లో నుంచి తీసిన కొన్ని శాంపిల్స్ అయితే షేర్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను. సో ఇవి కాకుండా ఇంకా లెన్స్ ఏం వాడచ్చు అని అంటే సిగ్మాకి సంబంధించిన 2870 లెన్స్ అయితే వాడచ్చు అనమాట. అది కూడా ఒక మంచి ఫోకల్ లెన్స్ అనమాట. సో ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం సబ్జెక్ట్ లెన్స్ తర్వాత ఇంకో లెన్స్ కొనాలి అనుకుంటే అది 2470 లెన్స్ కొనుక్కొని సరిపోయిద్ది. అలా కాకుండా ఇంకా నా దగ్గర డబ్బులు నేను పెట్టగలను అనుకుంటే అవుట్డోర్ షూట్స్, ఓన్లీ కేవలం అవుట్డోర్ షూట్స్లో నేను ఫొటోస్ చేస్తాను అనుకుంటే మనకి 105 లెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆ లెన్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. లేదు ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ వెళ్తానంటే 135 లెన్స్ అయితే ఉంటుంది, ఆ లెన్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. లేదు ఎక్స్ట్రీమ్గా నేను ఎక్స్పెన్సివ్గా పెట్టుకుంటాను డబ్బులు అని అనుకుంటే 70-200 షార్ట్ ఫిల్మ్స్ కానీ, నన్ను చాలామంది అడుగుతున్నారు షార్ట్ ఫిల్మ్స్ తీయాలంటే అట్లా ఏ లెన్స్ కావాలన్నా అది ఇదని అడుగుతున్నారు కదా. సో వాళ్ళందరికీ 70-200 లెన్స్ అయితే ప్రిఫర్ చేయమని చెప్తాను. ఎందుకంటే అది ఒక మంచి ఫోకల్ లెన్స్, మనకి 70-200 మధ్యలో రేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ మనకి ఆ రేంజ్ మనం కవర్ చేసుకోవాలంటే లాంగ్ డిస్టెన్స్లో మనకి షార్ట్ ఫిల్మ్స్కి కానీ, లేకపోతే పాటలు తీయడానికి కానీ, లేకపోతే అవుట్డోర్ షూట్స్ ఫోటోగ్రఫీకి అల్టిమేట్ అండ్ అల్టిమేట్ ఉపయోగపడింది అనమాట. సో అందులో మీరు దాన్ని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. కాకపోతే ఆ లెన్స్ ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అయితే 220,000 కాబట్టి ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, లేదు అని అనుకుంటే మాత్రం ఈ లెన్స్ అయితే సరిపోతాయి. సో మీకు రెండు లెన్సులు చూపించాను కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ మీకు 35, 55, 85 ఈ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన లెన్స్ అనమాట. ఇవన్నీ కాకుండా మీకు జూమ్ లెన్స్ కావాలంటే 70-200 వెళ్ళిపోండి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నా సెటప్ అయితే చెప్పాను. సో ఈ గింబల్ అనేది దీని మీద అన్బాక్సింగ్ వీడియో మేము పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఐకార్డ్స్ అయితే వదిలేస్తాను, ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటే దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.